ఆరోగ్యశ్రీ తో లింక్ అవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు తెలకాడు తీసుకుంటారు. అదే కదా, ఇప్పుడు దాన్ని డీలింక్ చేస్తే తప్ప ఆ సమస్య పోదు, అది వేరే సబ్జెక్ట్. అది వేరే మళ్ళీ. నేననేది ఏంటంటే అట్లాంటి చిన్న చిన్న ఉండొచ్చుగాక, కానీ ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి అనే ఆగ్రహం ఏదైతే కర్ణాటకలో ఉండిందో అది కడలేదు. మొన్న ఏమైందంటే ఒక సర్వే సంస్థతో నేను కూర్చున్నాను, చాలా విపులంగా చాలా డీటెయిల్గా చేశాడు ఆయన. ప్రతి కాన్స్టిట్యున్సీలో వేల మంది శాంపుల్ చేసుకొచ్చి ఆయన చెప్పాడు. కానీ ఏంటంటే కులాల వారీగా, ఏజ్ వారీగా, మహిళలు, పురుషులు, చదువు అన్ని రకాలుగా తీసుకొచ్చాడు. ఫైనల్గా ఏంటంటావు అని అడిగాను నేను. అడిగితే ఏమంటాడంటే, సార్ కొంత గులుగుతున్నారు సార్, కానీ తెలంగాణ సమాజానికి ఉన్న ఒకే ఒక గొంతు కేసీఆర్ సార్ వదులుకోరు. గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే సార్, గులుగుతారు సార్, కానీ మళ్ళీ గుద్దుడు కాడికి వచ్చేసరికి మాత్రమే మావాడు, మావాడిని ఎట్లా వదులుకుంటాం, మాకున్నదే ఒక గొంతు, మళ్ళీ ఢిల్లీ వాళ్ళ చేతిలో జుట్టు పెడతామా, వాడెవడో వచ్చి మళ్ళీ 6 నెలలకో ముఖ్యమంత్రి ఆ టైప్లో వస్తుందని తెలుసు సార్, ఎందుకంటే గతానుభవాలు అట్లా ఉన్నాయి కదా. కాబట్టి గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. అంటే నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా కేసీఆర్ గారు తెలంగాణ సమాజానికి మాత్రం ఈరోజు ఆయన ఒక పెద్ద దిక్కుల ఒక కుటుంబ పెద్దలాగా ఆయన ఉన్నప్పటికీ ఉంటాయి. కుటుంబ పెద్ద అన్నప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయి మీ అబ్బాయి అప్పుడప్పుడు మీ మీద అరవరా, అరుస్తారు అరవరా తెలియదు కానీ అలుగుతారు. ఇది కూడా అంతే, తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబ పెద్ద అనుకుంటే అక్కడో ఇక్కడ చిన్న చిన్న అసంతృప్తులు ఉండవచ్చు. నేను అబద్ధం చెప్పాను, బీఆర్ఎస్ కి బలము బలహీనత రెండు కేసీఆర్ కదా, ఎవరికైనా అంతేగా. ఇప్పుడు ఏబిఎన్ కి బలం బలహీనత మీరేగా, ఏదైనా అంతే కుటుంబ పెద్ద. కానీ మీరంతా ఏమాయములు, రథసారథులు, అర్ధసారథులు ఇలా ఉన్నారు కదా. అల్టిమేట్ గా బాస్ ఒక్కడే, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఆదిత్య ఉన్నా ఇంకెవరున్నా బాస్ మీరే కదా. అక్కడ కూడా అంతే, ఎవరున్నా అల్టిమేట్ గా కేసీఆర్ గారే బాస్, ఆయనది ఫైనల్సే, అంతే కదా. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. కానీ ఆదిత్య నాకు కనీసం చెప్పగలడు, మీకేమో అది కూడా లేదు కదా. మేము అన్ని చెప్తాం సార్, మీరు అట్లా అనుకోబాకండి. ఇవాళ ఉదయం కూడా, ఇవాళ ఉదయం కూడా కేసీఆర్ గారితో చాలా డీటెయిల్డ్ గా. డెమోక్రేట్ అయ్యాడా సార్? ఆయన ఆల్వేస్ డెమోక్రాట్ సార్, నేను చెప్తున్నా. 2009లో ఆయనకి ఇష్టం లేని పొత్తే పెట్టించామంటుంటే ఇంకా మీరు ఇంకా డెమోక్రాట్ కాదంటారు. మీరు ఆ విషయంలో వింటారు ముందు, ఏదైనా చెప్తే ఆయనకి ఇష్టం లేని రుచించని సబ్జెక్ట్ చెప్తే ముందు కసిపుసలాడతారు, అది కాదంటారు. కానీ మళ్ళీ తర్వాత ఆలోచిస్తారు, కూర్చొని ఆలోచించి తర్వాత మళ్ళీ తనే పిలుస్తారు. అది ఉంది అంటే బలం బలహీనత ఎందుకంటున్నావు అంటే, బలమేమో ఇప్పుడు దాకా ఇచ్చాడు. బలహీనత అంటే ప్రతి మనిషి ఒక ప్యాకేజ్. కేసీఆర్ గారు కూడా, ఆయనకు అసాధారణమైన కొన్ని శక్తులు ఉన్నాయి, కొంచెం చిన్నవి ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు కొన్ని చేస్తే బాగుంటుంది. అసాధారణమైన అవలక్షణాలు కూడా ఉన్నాయి. అవలక్షణాలు నేను అసలు అసాధారణమైన అవలక్షణాలు ఏమీ లేవు ఆయనకి, అది తప్పు, అసలు 100% తప్పు. నాకు తెలిసి నా 40 ఇయర్స్ సర్వీస్లో మనుషులతో ఇట్లా అలిగే ముఖ్యమంత్రిని అయితే నేను చూడలే. చెప్పారు అయితే మీరు, నేనేమన్నా అంటే మీరు చాలా మంది ముఖ్యమంత్రులు రాజీ ధోరణి ప్రదర్శిస్తారేమో, కానీ ఈయనతో ఏంటంటే నచ్చితే అంతేంటంటే బాజాప్తా ఉంటాడు. ఇప్పుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇదని కాదండి, ఇంత బాహాటంగా తన ధార్మిక ఆలోచనని ప్రదర్శించే ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు. ఇంత బాహాటంగా యాగాలు చేసే ముఖ్యమంత్రి, బాహాటంగా ఇవాళ ప్రభుత్వ సొమ్ముతో యాదాద్రి లాంటి టెంపుల్ని రెనోవేట్ చేసే ముఖ్యమంత్రి, అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? ఇంత బాహాటంగా అంత డైరెక్ట్గా చెప్పగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఇంత బాహాటంగా మీరు రెస్ట్ ఇస్తే నేను ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటానని చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంత ధైర్యం ఉన్న పొలిటీషియన్ కూడా ఎవరు లేరు. అది కూడా ఎన్నికల్లో కాలు పెట్టి మరీ చెప్పే చాలా ధైర్యం కావాలి. నేనేమన్నా అంటే ఆ విషయంలో ఆయనకి చాలా విషయాలు, అదొకటి కాదండి, అసాధారణమైన తెలివితేటలు, అసాధారణమైన పట్టుదల, సంకల్పం. ఈజ్ అ బ్లెస్డ్ మ్యాన్, అది మాత్రం చెప్పగలను. ఆయన బ్లెస్డే. మరి రాము